హలో గుడ్ మార్నింగ్ ఎవరీవన్ ఫ్రెండ్స్ నేను మీ జిలాన్ ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ టెన్త్ వీక్ ఫోర్త్ డే మార్నింగ్ ఓటింగ్ పోల్స్ డిజైల్స్ చూద్దాం అలాగే టాస్క్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం ఈ వీక్ నైన్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉన్నారు కదా నైన్ కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారు అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ టాస్క్ విషయానికి వస్తే ఈరోజు టాస్క్లో అయితే బీమ్ బ్యాగ్ అనే టాస్క్ అయితే పెడతారు ఈ టాస్క్లో అయితే రేవంత్కు రోహిత్కి వీళ్ళిద్దరికీ అయితే ఫుల్ ఫైట్ అయితే జరగబోతుంది అలాగే ఈ ఈరోజు రేవంత్ అయితే ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తాడంటే నాగార్జున సార్ గారు అయితే రేవంత్కి ఎల్లో కార్డ్ ఇవ్వడం అయితే జరిగింది కదా దానికి తోడు హౌస్ మేట్స్ అందరూ నువ్వు ఫిజికల్ ఆడుతున్నావు ఫిజికల్ ఆడుతున్నావు అని సెంటర్ చేసి అతన్నే కామెంట్ చేయడం అయితే జరుగుతున్నది దీనివల్ల అయితే ఈరోజు రేవంత్గా రేవంత్ అయితే ఏడుస్తాడు అనవసరంగా నేను బిగ్ బాస్కి అయితే వచ్చాను ఏంటి నన్ను ఇలా సెంటర్ చేసి ఇలా ఆడుకుంటున్నారని అయితే చాలా అయితే బాధపడుకుంటూ ఏడుస్తాడు అలాగే ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో రేవంత్ అయితే దూసుకెళ్ళిపోతున్నాడు రేవంత్కి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది రేవంత్ ఓటింగ్ సూపర్గా వస్తున్నది నిన్ను నిన్నటికి ఇప్పటికైతే రేవంత్ ఓటింగ్ అయితే చాలా పెరిగి నిన్నటికి ఇప్పటికీ ఓటింగ్ చూసుకుంటే రేవంత్ ఓటింగ్ అయితే పెరిగిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ రేవంత్ని అయితే సెంటర్ చేసి అతన్ని అయితే ఆడుకున్నారు కాబట్టి ఈ ఫీల్ వల్ల రేవంత్కి అయితే ఓట్స్ వేయడం అయితే జరుగుతున్నది అలాగే సెకండ్ ప్లేస్లో ఇనియా సుల్తానా ఉన్నది ఇనియా సుల్తానాకి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది ఇండియా కూడా సూపర్ ఓటింగ్ వస్తున్నది అలాగే థర్డ్ ప్లేస్లో శ్రీహాన్ ఉన్నాడు శ్రీహాన్కి థర్టీన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది శ్రీహాన్ ఓటింగ్ కొద్దిగా డ్రాప్ అయిందనే చెప్పుకోవచ్చు అలాగే ఫోర్త్ ప్లేస్లో ఆదిరెడ్డి ఉన్నాడు ఆదిరెడ్డికి ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది ఆదిరెడ్డి ఓటింగ్ కూడా కొద్దిగా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు అలాగే ఫిఫ్త్ ప్లేస్లో బాలాదిత్య ఉన్నాడు బాల ఆదిత్యకి సెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది బాలాదిత్య ఓటింగ్ కొద్దిగా పెరిగిందనే చెప్పుకోవచ్చు లాస్ట్ టూ డేస్ నుండి అతను ఓటింగ్ అయితే డేంజర్ లో ఉండడం అయితే జరిగింది ఇప్పుడు ఈ రోజు అయితే ఓటింగ్ అయితే కొద్దిగా పెరిగిందనే చెప్పుకోవచ్చు అలాగే సిక్స్త్ ప్లేస్లో ఫైమా ఉన్నది ఫైమాకి సెవెన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది ఫైమా ఓటింగ్ కూడా కొద్దిగా పెరిగిందనే చెప్పుకోవచ్చు అలాగే సెవెంత్ ప్లేస్లో కీర్తి ఉన్నది కీర్తికి సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది కీర్తి ఓటింగ్ కొద్దిగా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు అలాగే ఎయిత్ ప్లేస్లో మెరీనా ఉన్నది మెరీనాకి సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది లాస్ట్ ప్లేస్లో వసంతి ఉన్నది వసంతికి ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నమోదైంది ఫ్రెండ్స్ ఈ ఓటింగ్ బట్టి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారనేది చూద్దాం వసంతి మెరీనా కీర్తి ఫైమా బాలాదిత్య ఈ ఫైవ్ కంటెస్టెంట్స్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు మోర్ డేంజర్ జోన్లో వచ్చేసి వసంతి మెరీనా ఈ టూ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు యూట్యూబ్ పోల్స్ ప్రకారం చూసుకుంటే ఫైమా కూడా డేంజర్ జోన్లో ఉండడం అయితే జరుగుతున్నది వసంతి మెరీనా ఫైమా ఈ త్రీ కంటెస్టెంట్స్ అయితే డేంజర్ జోన్లో ఉండడం అయితే జరుగుతున్నది ఈ త్రీ కంటెస్టెంట్స్లో ఇవి ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ పన్నిని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం